हाय हेलो फ्रेंड्स, नेने मी माधवी। वेलकम बैक टू हनी क्रिएटिव वर्ल्ड। वीडियो वेटे मा इंटी टेर्रस गार्डन अंडी, अंटे मादे कादु पैन ओनर्स टेर्रस मीद मोक्कलु पेंचुतारु, अभी इप्पुडु मीकु चूपिंचबोतुन्नानु। आ मोक्कल्नि ओनर्स वाळ्ळ पिल्लला पेंचुतारंडी। वाळ्ळ पिल्लल अंटे मन पिल्लल्नि एंत जाग्रत्तगा पेंचुकुंटामो वाटिनि कूडा एंतो जाग्रत्तगा पेंचुतारंडी। आ मोक्कल्नि ఆ మొక్కలకు నీడు పోయడం, వాటిని క్లీన్ చేయడం ఎంతో శ్రద్ధగా చూసుకుంటారండి మా ఆంటీ గారు మొక్కల్ని. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ సీజన్ అనుకుంటండి. రోజ్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా పూసినాయి, చాలా అందంగా ఉన్నాయి. పైకి వెళ్ళి చూస్తూ ఉంటే అసలు ఈ టెర్రస్ మీద మొత్తం అంతా మొక్కలు, రోజు మొక్కలు అవన్నీ చాలా ఉంటాయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం, వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీ ముందుకు వచ్చారు. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. టెర్రస్ మీద ఇలాగ మొక్కలు చాలా ఉంటాయండి. ఇదివరకు నేను టెర్రస్ మీదకి అంతకు వచ్చేదాన్ని కాదు, ఎందుకంటే నాకు చిన్నపిల్లలే కదండి, కింద సరిపోయేది. ఇలా మా పైకి వెళ్ళి మొక్కలు చూద్దామనే వాటికి వచ్చేప్పటికి చాలా అందంగా ఉన్నాయండి పైన మొక్కలన్నీ. ఎప్పుడూ రాలేదు, ఏదో 2 టైమ్స్ వచ్చాను, కానీ ఈసారి మొత్తం అంత గులాబీ మొక్కలు ఇలాగ చూస్తూ ఉంటే నాకైతే ఎంత బాగా అనిపించింది ఈ మొక్కల్ని. సో మా పిల్లలను కూడా పైకి తీసుకొస్తూ వచ్చేదాన్ని, అలాగే వాళ్ళు కూడా మొక్కలు నీళ్ళు పోయడం అలా చేస్తూ ఉంటున్నారు ఇప్పుడిప్పుడే. మన పిల్లలకు చిన్నప్పటి నుంచి పర్యావరణ సంరక్షణ గురించి నేర్పించాలండి, అప్పుడే వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది, ప్రతి విషయం అడిగి తెలుసుకుంటారు. ఈ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో. ఆ బ్యాకం కుండీలు ఉన్నాయి కదండి, అక్కడంతా చామంతులు సీజన్లో ఫుల్గా చామంతులు పూసేసినాయండి. ఆ వీడియో నుంచి తీయడం కుదరలేకపోయింది. ఇదైతే ఈ రోజెస్, ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్లో గోల్డ్ కలర్లో వచ్చి చాలా అందంగా ఉంటాయండి ఈ ఫ్లవర్స్ కూడా. ఇవి పార్కులో కూడా పెంచుతూ ఉంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. వీళ్ళు ఇంట్లోనే కూరగాయలను కూడా పండిస్తూ ఉంటారండి. కింద కుండి చూసారా ఎలా ఉందో, అది వేస్ట్ మెటీరియల్ ఏది పోనీకుడు నిల్లగా తయారు చేసుకుని మనం దేంట్లోనే పండించుకోవచ్చు కూరగాయలు అనేది. పచ్చిమిరపకాయలు అలా రకరకాలి టమాటాలు అన్నీ పండిస్తూ ఉంటారండి సీజన్ బట్టి. ఇప్పుడు మన ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడం మంచిదండి, ఆర్గానిక్ ఫుడ్స్ అంటున్నారు కదా. సో మన ఇంట్లోనే ఆర్గానిక్గా మనం కూరగాయలు పండించుకోవచ్చు. కరివేపాకు చూసారా ఎంత కొబ్బరిగా పెరిగిందో. సాయంత్రం పూటలో అలాగా ఇలా పైన టెర్రస్ మీదకి వస్తామండి, ఎంతో హాయిగా ఉంటుంది. ఒక్కసారి మన ప్రకృతిని అలవాటు చేసుకున్నా ఉంటే అదే మనల్ని అలవాటు చేయించుకుంటుందండి. సో ఇదివరకు వచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వస్తే. ఇది గోధుమ గడ్డ అంటారండి, ఇది మన హెల్త్కి ఎంతో మంచిది, అలాగే ఇంట్లో అలంకరించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రోజ్ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో. పైన ఇక్కడ అడ్డుగా దేంటికి ఒక చెక్క పెట్టేసి దానిపైన ఒక డబ్బా కానీ ఇలాగ పూలకుండి పెట్టేసి మొక్కలు పెంచుతున్నారు. అలా వేస్ట్గా ఉన్న డబ్బాల్లో కూడా ఇలా చక్కగా రకరకాల మొక్కలు పెంచుతారు. ఇక్కడ చూసారంటే నేను తయారు చేసిన 2 టైప్స్ ఫ్లవర్ వాజ్ ఎంత అందంగా ఉందో కదండి. ఈ ఫ్లవర్ వాజ్ వీడియో ఇంకెవరైనా చూడకపోయింది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అంతేనండి మా టెర్రస్ గార్డెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.